మీరు ఒక బ్యాంక్కి వెళ్ళారు క్యాష్ డిపాజిట్ చేశారు రసీదు కూడా తీసుకున్నారు ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది తాపిగా ఇంటికి వచ్చేసారు తర్వాత ఎప్పుడో బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే షాక్ డబ్బులు డిపాజిట్ కాలే అదేంటి స్వయంగా నేనే వెళ్ళి బ్యాంక్ వెళ్ళి ఫామ్ ఫిల్ చేసి మరి కౌంటర్లో క్యాష్ డిపాజిట్ చేస్తే ఆ డబ్బు ఎక్కడికి పోయినట్టు మీ డబ్బులు ఏమైపోయాయో చెప్పే ముందు మీకు సినిమా సీన్ గుర్తు చేస్తాను శ్రీకాంత్ హీరోగా వచ్చిన వినోదం అనే మూవీ గుర్తుందా ఉండే ఉంటుంది అందులో ఉత్తుత్తి బ్యాంక్ సీన్ గుర్తుండే ఉంటుంది లేని బ్యాంక్ను సృష్టించేసి పంగనామాలు పెట్టేస్తారు శ్రీకాంత్ అండ్ బ్యాచ్ ఇలాంటి మోసాలు సినిమాలోనే కాదు రియల్ లైఫ్లో కూడా ఓపెన్గా జరిగిపోతున్నాయి ఇది నిజం మీరు క్యాష్ డిపాజిట్ చేయడానికి వెళ్ళిన బ్యాంక్ ఫేక్ అని చెప్తే మీరు నమ్ముతారా ఖచ్చితంగా నమ్మితేరాలి ఎందుకంటే ఛత్తీస్గఢ్లో ఏకంగా ఎస్బీఐ పేరుతోనే ఓ ఫేక్ బ్రాంచ్ వెలిసింది బ్యాంక్ నుంచి కాల్ అని చెప్పి సైబర్ నేరగాళ్ళు చేసే మోసాలు కూడా మనం చాలా విన్నాం కానీ ఏకంగా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ పేరుతోనే ఈ ఫేక్ బ్రాంచ్ని ఏర్పాటు చేశారు కేటుగాళ్ళు ఛత్తీస్గఢ్ శక్తి జిల్లాలో చపోరా అనే ఒక విలేజ్ ఓ గ్రామంలో రాత్రికి రాత్రే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో బ్యానర్లు వెలిసాయి ఆ తర్వాత కొన్ని రోజులకే ఎస్బీఐ బ్రాంచ్ కూడా ఏర్పాటైంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే చాలా కౌంటర్లు ఎంప్లాయీస్ క్యాబిన్లు డిస్ప్లే బోర్డులు క్యాష్ కౌంటింగ్ మిషన్లు ఉద్యోగుల హడావిడి అచ్చం రియల్ బ్రాంచ్ ఎలా ఉంటుందో అలాగే ఈ ఫేక్ బ్రాంచ్ క్రియేట్ చేశారు నెలకు ఏడు వేలు చెల్లించేలా ఓ ఆఫీస్ను అద్దెకి తీసుకొని ఫేక్ బ్రాంచ్ పెట్టేశారు అంతేకాదు ఆ బ్రాంచ్లో పనిచేయడానికి ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ సృష్టించి కొంతమందిని రిక్రూట్ కూడా చేసుకున్నారు వాళ్ళకి ఫేక్ ట్రైనింగ్ సెషన్స్ కూడా నిర్వహించారు ఎక్కడా ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా తమ క్రిమినల్ మైండ్ సెట్తో బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభించారు అసలు కథ తెలియని ఆ జనం బ్రాంచ్కి వెళ్ళి డిపాజిట్స్ కూడా చేశారు బ్రాంచ్లో అన్ని కార్యకలాపాలు పూర్తి స్థాయిలో మొదలైతే లోన్లు కూడా తీసుకోవాలనుకున్నారు పాపం కానీ కేటుగాళ్ల మోసం ఎన్నో రోజులు సాగల ఇంతకీ ఈ ఫేక్ ఎస్బీఐ గుట్టు ఎలా రట్టయిందో మీకు తెలుసా చపోరా గ్రామానికి చెందిన అజయ్ కుమార్ అగర్వాల్ అనే వ్యక్తి చాలా కాలం క్రితమే ఎస్బీఐ క్యూఆర్స్ కోసం అప్లై చేసుకున్నాడు తమ గ్రామానికి సమీపంలో ఎక్కడెక్కడ ఏ బ్యాంకులు ఉన్నాయో అతనికి అవగాహన కూడా ఉంది సడన్గా తమ ఊళ్ళో ఈ బ్రాంచ్ వెలిసేసరికి ఆయనకు అనుమానం వచ్చింది బ్రాంచ్కి వెళ్ళి ఆరా తీస్తే వాళ్ళు చెప్పిన సమాధానాలు అనుమానాస్పదంగా అనిపించాయి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్బీఐ అధికారులను వెంట పెట్టుకుని రంగంలోకి దిగారు అప్పుడే ఈ ఫేక్ బండారం మొత్తం బయటపడింది అచ్చో రియల్ బ్రాంచ్ లాగానే ఓ ఎస్బీఐ ఫేక్ బ్రాంచ్ ఉందన్న సంగతి తెలుసుకొని అధికారులు కూడా విస్తుపోయారు ఏదో పది డమ్మీ కంప్యూటర్లు పెట్టేసి డబ్బీ రసీదులు ఇస్తూ పబ్లిక్గా ఎస్బీఐ పేరుతో మోసానికి తెరతీశారు నిరుద్యోగులకు వలవేసి వాళ్ళ దగ్గర కొంత డబ్బు వసూలు చేసి ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేసి ఈ ఫేక్ బ్రాంచ్లో ఉద్యోగాలు కూడా కల్పించారు ఇది ఫేక్ ఎస్బీఐ బ్రాంచ్ కథ కమామిష్యూ ఇప్పటికే సైబర్ మోసాలతో సామాన్యులు విలువలు నేరగాళ్లు కొత్త కొత్త అవతారాలు ఎత్తి ప్రజలను వ్యవస్థలను ఫూల్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు చేస్తున్నారు బీ కేర్ఫుల్ వైల్ ఆర్ బ్యాంకింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్